పెద్ద తుఫాన్ వచ్చిన ఒక రాత్రి గోవింద్పూర్కి చెందిన ఒక అబ్బాయి రాహుల్ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. చేతిలో గొడుగు పట్టుకుని డాక్టర్ దగ్గరికి వేగంగా వెళ్తూ ఉంటాడు. చాలా దూరం వెళ్ళాలి, కానీ వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి చేరుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఉన్నట్టుండి గుండెలో నొప్పి మొదలవుతుంది. అక్కడ రాహుల్ వాళ్ళ అమ్మ తన భర్తకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి, రాహుల్ వెళ్ళాడు కదా డాక్టర్ గారిని తీసుకురావడానికి, తను డాక్టర్ ని తీసుకుని వచ్చేస్తాడు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. చాలా నొప్పిగా ఉంది. మీకేమీ కాదండి, ఏమీ కాదు. కాసేపట్లో తను డాక్టర్ ని తీసుకుని వచ్చేస్తాడు. డాక్టర్ నిజంగానే వస్తారా? మీరేమీ కంగారు పడకండి, మీరు దయచేసి నిద్రపోండి, కాసేపు ప్రశాంతంగా ఉండండి, కంగారు పడకండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, తలుపు తెరవండి. డాక్టర్ గారు త్వరగా వచ్చి తలుపు తెరవండి. ఎవరు? తలుపు తెరవండి. ఇంత రాత్రి వేళ ఎవరిది? నేను గోవింద్పూర్ నుంచి వచ్చాను. నేను గోవింద్పూర్ మాస్టర్ మనోహర్ గారి కొడుకుని. ఆయనకు ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి మొదలైంది. ఆయన నొప్పితో చాలా బాధపడుతున్నారు. మీరు వెంటనే రండి సార్. నేను తప్పకుండా వచ్చుండేవాడిని, కానీ ఇంత రాత్రి వేళ ఇంత వర్షంలో ఎలా రావాలి చెప్పు. మీరు నా సైకిల్ మీద కూర్చోండి, నేను వెనక గొడుగు పెట్టుకుని నేను మిమ్మల్ని ఎలాగైనా తీసుకెళ్తానండి. ప్లీజ్ రండి సార్. ఆ సరే ఉండి, నేను బ్యాగ్ తీసుకుని వస్తాను. సరేనా? వేగంగా సైకిల్ తొక్కుంటూ రాహుల్ డాక్టర్ని ఎక్కించుకుని తన ఇంటికి బయలుదేరతాడు. ఆలోగ వర్షం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మా నాన్నకి ఏమీ కాదు కదా డాక్టర్ గారు. చూడు బాబు, నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక 15 నిమిషాల ముందు వచ్చుంటే మీ నాన్నగారి ప్రాణాలు కాపాడుండేవాణని. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మీరు లేకుండా మేమిద్దరం ఎలా బతకగలం? ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్ గారు, నా జీవితం అంతా. లేదు లేదు లేదమ్మా, అంత అయిపోలేదు. మీకు తోడుగా మీ కొడుకున్నారు కదా. అమ్మా, నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు అసలు కంగారు పడుకు. నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు రాహుల్. మన దగ్గర కనుక బండి ఉండుంటే మనం ఏమైనా చేయగలిగి ఉండేవాళ్ళం. బండి మీద త్వరగా మీ ఇంటికి వచ్చుంటే అప్పుడు మీ నాన్నగారిని కాపాడి ఉండవచ్చు. సరే వదిలే, జరగాల్సిందంతా జరిగిపోయింది. రాహుల్, ఇప్పుడు నీ మీద చాలా బాధ్యతలున్నాయి. అవును డాక్టర్ గారు, మీరు సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత మనోహర్ మాస్టర్ గారికి అంతిమ సంస్కారాలు చాలా బాగా జరుగుతాయి. చూస్తూ చూస్తూ అలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు రాహుల్ సైకిల్ తొక్కుంటూ కాలేజీ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు తన దారిలో చూస్తాడు ఒక వ్యక్తి బండిలో పెట్టుకుని దాని మీద పిల్లల బొమ్మలు అమ్ముతూ ఉంటాడు. బొమ్మలమ్మా, బొమ్మలు రండి రండి, బొమ్మలు 50 రూపాయలకు 2 బొమ్మలు, చక్కటి బొమ్మలు. అయ్యో భగవంతుడా, నిజంగానే 50 రూపాయలకు బండి దొరికింది అంటే అప్పుడు మా నాన్న చనిపోవాల్సిన అవసరమే ఉండేది కాదు. మా దగ్గర ఒక బండి ఉండుంటే మా నాన్నగారు అలా వెళ్ళిపోయేవారే కాదు, మా నాన్న ఇంకా చాలా కాలం బ్రతికి ఉండేవారు. మా దగ్గర నిజంగానే ఒక మోటార్ సైకిల్ ఉండుంటే మేము దాన్ని ఉపయోగించి ఉంటే మా నాన్న క్షేమంగా హాస్పిటల్కి తీసుకెళ్లే ఉండేవాళ్ళం. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? ఎవరు ఎవరు మాట్లాడింది? చెడు రాహుల్, నీ ముందుకే వచ్చేసాను నేను. ఏమైంది బాబు, నువ్వు భయపడిపోయావా? అమ్మా, నువ్వేమన్నా మాట్లాడావా? లేదే, నీకేదైనా కలొచ్చుంటుంది. అయ్యుంటుందమ్మా, ఏదో కల వచ్చినట్టుంది. సరే సరే, ఇక పడుకో. మళ్ళీ పడుకుంటాను. ఏంటి రాహుల్, మళ్ళీ పడుకున్నావా? నీకోసం వచ్చాను నేను. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. అబ్బా త్వరగా లే బాబు. ఎవరు ఎవరు మాట్లాడుతుంది? ఇప్పుడే లైట్ వేచి చూస్తాను. అరే, నా మంచం మీద బొమ్మ కారు ఉంది, దీన్ని ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకురాలేదే. నేనేమి ఒక మామూలు కార్ని కాదు, మాయాకారు, మాయాకారిని. బండి, నీకు మాటలు కూడా వచ్చా? నేను మాయాకారిని. సాయంత్రం నువ్వు నా గురించి ఆలోచించావు కదా, అందుకే నేను నీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసాను కదా, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదులే. నువ్వు ఒక బొమ్మకారు కదా, నువ్వు నాకెలా సాయం చేస్తావు? అసలు ఏమీ అర్థం కావడం లేదే. అది నీకు రేపు ఉదయం అర్థం అవుతుందిలే. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళడానికి ముందు ఎగిరే బండి అను, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. సరే సరే, అయితే ఇక పడుకో, నేను వెళ్ళొస్తాను. రేపు ఉదయం కలుద్దాం, టాటా. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఇప్పుడు నా ముందు ఏదైతే జరిగిందో అదంతా కనా లేకపోతే నిజమా? ఏం జరిగినా పర్వాలేదు, రేపు ఉదయం లేచిన తర్వాత తెలుస్తుంది ఇదంతా నిజమా కళ అని. రోజు 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని కాలేజీకి వెళ్తాను. ఇవాళ చూస్తాను, ఇవాళ ఎగిరే బండి ఎలా తీసుకువెళ్తుందో చూస్తాను.
సరే ముందు దాన్ని నేను పిలిచి చూస్తాను. ఎగిరే బండి ఎగిరే బండి, ఎక్కడున్నావు నువ్వు? త్వరగా రా, నేను ఇక్కడికి వచ్చేసాను. ఇదిగో రాహుల్, నేను వచ్చేసాను. భలే అద్భుతం, కానీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు కదా, నువ్వు ఒక ఆట బొమ్మవు కదా, నువ్వు నన్ను అసలు ఎలా తీసుకెళ్తావు? ఇప్పుడు చూడు నా అద్భుతం. అరే వా, ఇక త్వరగా వచ్చి ఎక్కి కూర్చో, వెళ్దాం. నీకు తెలుసా, మా ఊర్లో రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి. అదే పట్టణంలో రోడ్లులాగా ఉన్నాయి అంటే నువ్వు నన్ను ఇంకా త్వరగా తీసుకెళ్లి ఉండేదానివి. నేను కాలేజీకి త్వరగా చేరుకో ఉండేవాడిని, సరిగ్గా చెప్పాను కదా. ఇప్పుడు చూడు బాబు నా రెండో మ్యాజిక్. ఇదంతా నిజంగానే జరుగుతుందా, లేకపోతే నేనేమైనా కలగంటున్నానా? ఇదంతా నిజమే. రాహుల్, నీ కాలేజ్ వచ్చేసింది. ధన్యవాదాలు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు నన్ను తీసుకెళ్ళడానికి వస్తారా? ఆ, నువ్వు గడక పిలిస్తే వెంటనే వచ్చేస్తాను. ఆ విధంగా మాయాబండి రాహుల్తో తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఊళ్ళో ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా రాహుల్ మాయాబండితో చేరుకునేవాడు. ఊళ్ళో ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అంటే ఊరు వాళ్ళందరూ రాహుల్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాహుల్ మాయాబండిని తీసుకుని కాలేజీకి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు రాహుల్ కింద చూస్తాడో అప్పుడు అక్కడ చాలామంది జనం గుంపుగా కనిపిస్తారు. అరే ఎగిరే బండి, చాలామంది జనం ఉన్నారు అక్కడ, పద మనం వెళ్ళి చూద్దాం, ఏదైనా సమస్య వచ్చి ఉంటుంది. పోతున్నాను, నా కాలు విరిగిపోయింది, ఎవరైనా నన్ను కాపాడండి. ఈ ముసలమ్మను ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పండి. ఈవినింగ్ నేను తీసుకెళ్తాను, మీరు కంగారు పడకండి. అరే వా, రాహుల్ వచ్చేసాడు, ఇక కంగారు పడాల్సిన అవసరమే లేదు. పదండమ్మా పదండి. ఆ తర్వాత రాహుల్ ముసలమ్మని ఎగిరే బండిలో తీసుకుని వెళ్తాడు. రోజంతా తను ముసలమ్మతో ఆసుపత్రిలో ఉంటారు, అందుకని తను కాలేజీకి వెళ్ళలేడు. ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ వాళ్ళమ్మకి జరిగిన విషయం అంతా చెబుతాడు. దానికి వాళ్ళమ్మ చాలా కోప్పడుతుంది. ఏంటి బాబు, కాలేజీకి వెళ్లకుండా ఇలా సమాజ సేవ చేస్తూ కూర్చుంటే నీ కడుపు ఎవరు నింపుతారు? నీకు చదువుకోవాలని లేదా? కాలేజీకి వెళ్ళు బాబు, బాగా చదువుకో, చదువుకో. చదవకపోతే నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? కానీ అమ్మా, నా దగ్గర వేరే దారి లేకపోయింది. అప్పుడు నన్నేం చేయమంటావు? ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరు హాస్పిటల్ కి తీసుకువెళ్లేవారు. కాలేజ్ మానేసి మరీ వెళ్లాల్సిన అవసరం నీకు అసలు ఏమాత్రం లేదు. చూడు, నేను ఆఖరిసారి చెప్తున్నాను, ముందు చదువు, ఆ తర్వాతే ఈ సమాజ సేవ, సరేనా? సరే, నేను ఎగిరే పని రేపు సేట్ గారికి ఇచ్చేస్తాను. ఇప్పుడు సంతోషమేనామ్మా, చెప్పమ్మా. మరుసటి రోజు రాహుల్ తన మాయాబండిని తీసుకుని సేట్ దగ్గరికి వెళ్తాడు. రాహుల్ సేట్తో ఏమని అంటాడు అంటే, ఊరి వాళ్ళకి సహాయం చేయడం కోసం ఈ ఎగిరే బండి ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది అని, తన బాధ్యతను మీరే నిర్వర్తించాలి అని చెప్తాడు. నేనంతా మీకే అప్పగించి వెళ్తున్నాను సేట్ గారు, అంతా మీరే చూసుకోవాలి. అలాగే బాబు అలాగే, కుదరదని చెప్పడానికి నా దగ్గర ఏ కారణము లేదు. నీ బాధ్యత ఇక మీదట నేను తీసుకుంటాను, సరేనా? ఇక ఈ ఎగిరే బండితో నేను అందరికీ సహాయం చేస్తాను. నేను ఊరికి పెద్దని, ఇది నా బాధ్యత. సరే, మీరంతా చూసుకుంటారన్నప్పుడు నాకెందుకు దిగులు? ఆ తర్వాత రాహుల్ తన ఎగిరే బండిని సేటు దగ్గరే వదిలేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ సేటు మనసులో ఒక దురాశ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఎగిరే బండి సహాయంతో ఒక వ్యాపారం చేయాలనే ఆలోచనలో పడతాడు. ఎవరికైనా ఎగిరే బండి కావాలి అంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, కానీ దానికి బదులుగా తను డబ్బులు, బంగారు నాణాలు ఇవన్నీ తీసుకునేవాడు, అందరినీ దోచుకునేవాడు. నేను ఒప్పుకున్నాను, మీరు నన్ను ఎగిరే బండిలో ఎక్కించుకొని నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు, కానీ మీరు నన్ను ఇంత ఎక్కువగా భూమిని అడుగుతున్నారు, ఇదేం బాగాలేదు. నువ్వు గనక నాకు ఈ భూమిని ఇవ్వలేదంటే అప్పుడు నా మనుషులు వచ్చి నీ రెండవ చేతిని కూడా విరిచేస్తారు, అర్థమైందా? వెంటనే నువ్వు దీని మీద సంతకం చెయ్యి. సేటుకి మనసులో ఎలా అనిపిస్తే అలా చేస్తూ ఉండేవాడు. గ్రామస్తులకు ఎగిరే బండితో సహాయం చేసిన తర్వాత వాళ్ళను దోచుకునేవాడు. కానీ చేసిన దానికి అనుభవించాల్సిందే కదా. ఒకరోజు రాత్రి అతను మెట్టు దిగుతూ ఉంటాడు, అప్పుడు ఉన్నట్టుండి కారు జారి కింద పడిపోతాడు. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి సేటు ఎగిరే బండిని పిలుస్తాడు. కానీ ఎగిరే బండి తన చిన్న ఆకారంతో
అతని దగ్గరికి చేరుకుంటుంది. ఎగిరే బండి, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు. నేను మిమ్మల్ని తీసుకెళ్లేను సేట్ గారు, ఇక మీదట నేను కేవలం బొమ్మ రూపంలోనే ఉంటాను. ఎందుకంటే నేను పొగరుపోతూ దొంగ విధవులకు సాయం చేయాలని అనుకోవడం లేదు. నా వల్ల తప్పు జరిగిపోయింది. నేను కేవలం నా స్నేహితుడు రాహుల్ మాటలే వింటాను. ఎందుకంటే రాహుల్ ఎంతో నిజాయితీ గల వ్యక్తి, స్వార్థపరుడు కూడా కాదు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా రాహుల్ ని పిలవండి, నాకు సహాయం చేయడానికి రాహుల్ ని పిలవండి. అరే నా నడుము, అయ్యో నా నడుము విరిగిపోయింది. ఆ తర్వాత కాపలాదారుడు వెళ్లి రాహుల్ని సేట్ దగ్గరికి తీసుకుని వస్తాడు. సేట్ తనకి ఎంతా చెప్తాడు. రాహుల్ రాహుల్, నువ్వు నాకు సహాయం చేయి. ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. రాహుల్, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఎగిరే బండిని అడ్డం పెట్టుకుని మీరు ఎవరిని ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇవ్వండి. ఎవరికైనా సహాయం చేసే సాకుతో వాళ్ళని దోచుకోకూడదు. నాకు మాట ఇవ్వండి. నేను నీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పు చేయను. కానీ నన్ను ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళు, లేదంటే నేను చచ్చిపోతాను. రాహుల్, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి రాహుల్. నేను మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు అలా చెయ్యను రాహుల్. వెళ్ళు ఎగిరే బండి, నువ్వు సేటు గారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు, సరేనా? ఆ తర్వాత మాయాబండి సేటు గారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. సేటుకి నయమైన తర్వాత ఆయన పూర్తిగా మారిపోతాడు. తను ఊళ్ళో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఎటువంటి స్వార్థం లేకుండా పూర్తిగా మారిపోతాడు.